వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా నాన్న సాన్వి. ఈరోజు వచ్చేసి మనది ఒక ట్రావెల్ బ్లాగ్ అండి. మేము వచ్చేసి బీదర్ వెళ్ళాము లాస్ట్ వీక్. కొన్ని మొక్కులు ఉన్నాయి వాటి కోసమని, అండ్ అందులో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తున్నాను మీకు. ఇది ఫస్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కింద ఏదైతే నది వెళ్తుందో అది మంజీరా వాటర్ దండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మంజీరా వాటర్. సో ఇదే అన్నమాట, అదే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు ఇది మంజీరా వాటర్ అని. ఇంతకు ముందు వచ్చాను ఇక్కడికి, అప్పుడు చాలా వాటర్ ఉండే, బట్ ఇప్పుడు మాత్రం అంత వాటర్ లేదు అండి. ఇంతకుముందు ఇంకా బ్యూటిఫుల్గా పొలాలన్నీ బాగా మంచిగా ఉండే వ్యూ, ఇప్పుడు అంత వాటర్ అయితే కనిపించట్లేదు. ఇది మెయిన్గా అయితే కొన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి ట్రావెలింగ్ అన్నమాట అండి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఒక టెంపుల్ చూపిస్తాను. ఆ టెంపుల్ వచ్చేసి మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, అది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్, బీదర్లో ఉంటుంది, అండర్ వాటర్లో ఉంటుందండి. వాటర్లో మనం ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ హాఫ్ టు 1 కిలోమీటర్ అలా నడిస్తే అక్కడ మనకి టెంపుల్ వస్తుందన్నమాట, దేవుని దర్శనం ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక ఈ టెంపుల్కి 2 ఎంట్రన్స్ ఉందండి, ఇలా ఒకటి ఉంది అండ్ పైనుంచి కూడా ఒకటి ఉంటుంది, వేరే రూట్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా రావచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మొత్తం మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెళ్తాము మా సైడ్ ఇది మొక్కు తీర్చుకోవడానికి, బట్ ఆ టైంలో లాక్డౌన్ ఉంది. సో అది ఇప్పుడు ఇప్పుడు వీలైన అన్నమాట, సాన్వి పుట్టినాక వెళ్తున్నాము. అండ్ నేను ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి. మా అన్నయ్య, మా హస్బెండ్ అండ్ వాళ్ళ నాన్నమ్మ, మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళందరం కలిసి వెళ్ళాము. సో మనకి లెఫ్ట్ రైట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడే వాటర్ స్నానం చేయడానికి అది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా స్నానం చేయడానికి కూడా అక్కడ చాలా వాటర్ వస్తుందండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అంటే టెంపుల్ లోపల నుంచి ఒక వేవ్ ఉంది, అక్కడ నుంచి వస్తుందన్నమాట. బట్ చూడండి ఖాళీ ఖాళీగా ఉంది, ఈ మొత్తం స్టెప్స్ నిండిపోయి ఉంటుండే వాటర్, బట్ ఖాళీగా ఉండే వాటర్ లేదు అనుకుంటాను. అండ్ ఇలా లేడీస్కి జెంట్స్కి సెపరేట్గా ఇలా ఇచ్చారు. ఈ ఏదైతే బొమ్మ ఉందో దాని నోట్లో నుంచి వస్తుంది అన్నమాట వాటర్. కాల్చేలు కడుక్కోవాలనుకో కాల్చేలు, లేకపోతే స్నానం చేయాలనుకో స్నానం కూడా చేయొచ్చు. చేంజ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ చేసిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాము. ఇది టెంపుల్ దగ్గర అండి, సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి బయట గణపతి టెంపుల్ అండి అది. అండ్ ఈ లైన్ గ్రిల్స్ కనిపిస్తే ఆ లైన్ దాని లోపల నుంచి వెళ్ళాలి మెయిన్ టెంపుల్కి. అక్కడ వీడియోస్ అలౌ లేదు, అది తీయలేకపోయాను. యాక్చువల్లీ ఇది క్లోజ్ చేశారండి లోపల, నేనైతే చెప్పాను అండర్ వాటర్ వెళ్ళడానికి. బట్ మీకు అది ఎలా ఉంటుందో ఒకసారి పిక్చర్స్ చూపిస్తున్నాను. మేబీ వాటర్ లేకపోవడం వల్ల ఎంట్రీ అనేది బంద్ చేశారేమో. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుందంట, నేను మాత్రం మిస్ అయిపోయాను. చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా వాటర్ ఉన్నప్పుడు వెళ్దాం. అండ్ అక్కడ నుంచి మేము వచ్చేసి నెక్స్ట్ సిద్ధేశ్వర టెంపుల్కి వెళ్ళామండి. మా ఇంటి దేవుడు టెంపుల్, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడు అన్నమాట. ఇలా పైన లింగం ఉంది, ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఒక మనకి లింగం మూర్తి కనిపిస్తుంది. ఇది అన్నమాట ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నంది ఉంటుందండి దేవుడు రూపం, శివుడు అంటే మాది లింగాయత్స్ కదా మేము. సో మేము ఎక్కువ శివుడిని పూజిస్తామన్నమాట. ఇక్కడ శివుడే నంది రూపంలో ఉంటుంది, అది కూడా చూపిస్తాం చూడండి. మీకు కర్ణాటకలో అయితే ఐడియా ఉండొచ్చు, ఇట్లా హెడ్ పైన క్యాప్స్ చాలా ఉంటాయి, అందరికీ ఉంటుంది కంపల్సరీగా. సో ఇక్కడ దేవుడు కూడా పెడతారన్నమాట. అండ్ అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాము. ఇక్కడ మా చిన్న మామయ్య గారు పాలు పితుకుతున్నారు. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇంత ఫ్రెష్ మిల్క్, ప్యూర్ మిల్క్ మనకి ఇక్కడ సిటీలో దొరకడం మాత్రం చాలా కష్టం అండి. అక్కడ ఉన్నన్ని రోజులు అయితే మంచిగా ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ నేచర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. జస్ట్ 2 డేస్ ట్రిప్ అండి, బట్ చాలా 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 మెమరీస్ ఉన్నాయి. మనకేదో సిటీలో ఉండే వాళ్ళకి ఇది వింతగా అనిపిస్తుంది వచ్చి చూడడము, పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకైతే రోజు అలవాటు ఉంటుంది. ఇది అంటే ఇక్కడ డైరీ ఉంటుందండి, డైరీ పేరు అయితే నాకు ఐడియా లేదు. ఇలా పాలు తీసి ఆ డైరీకి ఇప్పుడు
ఇచ్చేస్తారనమాట, డైరీలో ఇస్తారనమాట. ఇంట్లోకి ఎంత కావాలో కూడా తీసుకుంటాము. కానీ ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదనే అంటానండి, ఎందుకంటే తన్నడం కూడా తంతాయి అంటారు కదా. సో ఫస్ట్ ఇలా వాటర్తో అక్కడ క్లీన్ చేస్తారు పాల్పితిక దగ్గర. ఆ తర్వాత ఇక్కడ చిన్న బాధాకర విషయం ఏంటంటే, ఈ ఆవు ఇప్పుడు ఏదైతే పాలు పితుకుతున్నారో దానికి అది బేబీని బర్త్ ఇచ్చినాక కొన్ని రోజులకే బేబీ చనిపోయిందండి ఆ దూడ. అది ఎందుకంటే ఫస్ట్ దూడకు వదులుతారు కదా, నాకు అదే డౌట్ వచ్చి అడిగాను. మా మామయ్య చెప్పారనమాట దాని దూడ వచ్చేసి చనిపోయిందని. బట్ పక్కన ఇంకోటి ఉంది కదా, దాని దూడ అయితే ఉంది. చూసారా ఎంత ఫ్రెష్ మిల్క్ అండి. ఏదైనా పెట్టి పుట్టాలంటారు విలేజ్లో ఉంటే అన్నీ ఫ్రెష్గా ఆర్గానిక్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఇక్కడ మనం ఎక్కువ రేట్ పెట్టుకుని అదే ఆర్గానిక్ ఫుడ్ అని తింటూ ఉంటాం. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎవ్రీ వీక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ నేను పెడుతున్నాను, నాట్ ఓన్లీ కుకింగ్, నాట్ ఓన్లీ బేబీ రిలేటెడ్, ఇలా ట్రావెలింగ్ వ్లాగ్స్, షాపింగ్ది కూడా పెడుతున్నాను. అన్ని కైండ్స్ ఆఫ్ ఉంటాయి, మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను, నాకు తెలిసినంత వరకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తాను. అండ్ ప్లీజ్ ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంది. ఇంకా ఏమైనా వెరైటీ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఐ థింక్ సో అయిపోయింది అనుకుంటే ఇలా పాలు పితకడం. ఇప్పుడు దీన్ని ఒక క్యాన్లో వేసుకొని వెళ్ళి అక్కడ కేంద్రం ఉంటుంది పాల కేంద్రం, అక్కడ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. అండ్ మా ఊర్లో మా ఒక అమ్మమ్మ ఉన్నారండి, అంటే అమ్మమ్మ కూడా కాదు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ అనమాట ఈవిడ అండి. 105 ఇయర్స్ ఏజ్ అండి, మీకు అలా అనిపిస్తుందా? 105 ఇయర్స్ ఏజ్, సో లక్కీ కదా. అండ్ అన్నీ తన పనులు తనే చేసుకోగలదండి, నీలేష్కి గ్రాండ్ మదర్ అనమాట, గ్రేట్ గ్రాండ్ మదర్. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.